హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల నిర్మించే ప్రాంతీయ రింగ్ రోడ్డు ఉత్తర భాగంపై కేంద్ర తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు అలైన్మెంట్ రూపొందినట్లు తెలిసింది దీనిపై త్వరలో అధికారిక ఉత్తర్వులు మరో కీలక ముందడుగు పడింది ఈ రహదారిలో ఉత్తర భాగం అలైన్మెంట్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయంతో కొలిక్కి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి రింగ్ రోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి నర్సాపూర్ తూప్రాన్ గజ్వేల్ జగదేవ్పూర్ యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ మార్గాన్ని భారత పరియోజనమాల పథకంలో చేర్చింది ఈ మార్గానికి తుది సవివర నివేదిక రూపొందించేందుకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గత జూన్లో టెండర్లు ఆహ్వానించింది మహారాష్ట్రకు చెందిన కేఎన్జే ప్రాజెక్ట్స్ ఎంపికైంది ఈ సంస్థ ఉత్తర భాగాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి మూడు ప్రతిపాదనలతో నివేదిక అందజేసింది కేంద్రం వీటిని పరిశీలించి ఒక మార్గాన్ని ఎంపిక చేసింది దాని పొడవు సుమారు నూట ఎనిమిది కిలోమీటర్లు ఆ ప్రతిపాదనను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో అధ్యయనం చేసి కేంద్రానికి సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు समाचार ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణంలో మార్పులు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో లేఖ రాశారు గజ్వేల్ యాదాద్రి మధ్య వివిధ అభివృద్ధి పథకాల్లో భాగంగా చేపట్టిన పనుల నేపథ్యంలో అలైన్మెంట్లో మార్పులు చేయాలని కోరింది యాదాద్రి సమీపంలో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మించిన మార్గంలోనూ మార్పులు చేయాలని సూచించారు ఆ రెండు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సూచనలను పరిగణిస్తూ అమెరికను రూపొందించినట్లు సమాచారం ఉత్తర భాగం రహదారి అమెరికకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరటంతో త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి అలైన్మెంట్ను ఖరారు చేస్తూ ఇచ్చే ఉత్తర్వుల్లో సేకరించాల్సిన భూమి ఎంత అనేది స్పష్టత రానుంది ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపడుతుందని తెలుస్తోంది